ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత ఒక సరికొత్త వేవ్ క్రియేట్ అయింది జగన్మోహన్ రెడ్డి గారి ఇమేజ్ ఉంటే చాలు ఎవరైనా ఎమ్మెల్యే అయిపోవచ్చు ఎంపీ అయిపోవచ్చు అక్కడ నాయకుడు ఇంపార్టెంట్ కాదు అధినాయకుడు ఇంపార్టెంట్ లోకల్ నాయకుడు ఇంపార్టెంట్ కాదు అధినాయకుడు ఇంపార్టెంట్ అనే పరిస్థితి తీసుకొచ్చేశారంట జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మతో అయితే ఇప్పుడు ఇదే మరొకసారి ఎందుకు చర్చనీయాంశం అయ్యింది ఇప్పుడున్న పరిస్థితుల్లో అంటే ఇప్పటికే కొంతమంది జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మతో మేము గెలవలేదు అని చెప్పుకుంటున్న వాళ్ళు ఆయన సొంత బొమ్మ పెట్టి గెలవగలరా అనే సవాళ్లు స్వీకరించడానికి ఎందుకు సిద్ధంగా లేరు అనేది ఒక ప్రశ్న అంతేకాకుండా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జగన్ ఇమేజ్తో నూట యాభై సీట్లు వచ్చేసి చాలా వరకు భారీ మెజార్టీతో గెలిచిన వాళ్ళు ఉన్నారు తక్కువ మెజార్టీతో గెలిచిన వాళ్ళు ఉన్నారు ఎట్టగేలకు జగన్ గారి బొమ్మతో ఎమ్మెల్యేలు ఎంపీలు అయిపోయిన వాళ్ళు చాలామందే ఉన్నారు ఇప్పుడు అదే చాలామందికి ఇంకా తమ ఎమ్మెల్యే ఎవరనేది కూడా తెలియదు కాకపోతే జగన్కి ఓటేయాలని ఓటేసిన వాళ్ళే చాలామంది ఉన్నారంటే ఇది ఖచ్చితంగా చాలా నియోజకవర్గాలు ఒప్పుకోవాలని ఒప్పుకోవాల్సింది సత్యం అని చెప్పి ఆ సొంత పార్టీ ఎమ్మెల్యేలే చెబుతున్న పరిస్థితి ఆ మధ్య భీవర ఎమ్మెల్యే గంధీ శ్రీనివాసరావు గారు లాంటి వాళ్ళు అయితే ఓపెన్గా చెప్పారు గతంలో నేను ఎప్పుడు గెలవలేకపోయాను ఖచ్చితంగా జగన్ గారు వస్తే గెలుస్తారనుకున్నాను ఖచ్చితంగా నేను గెలిచాను ఇది నాకంటే క్రెడిట్ జగన్ గారికి ఇవ్వాలని చెప్పి ఆయన బహిరంగంగానే చెప్పారు ఒక టీవీ ఛానల్ డిబేట్లో అయితే ఇప్పుడు జగన్ వేవ్ చాలామందిని గెలుపు తీరాలకు తీసుకెళ్లిపోయింది ఇప్పుడు అదే వేవ్తో మళ్ళీ చాలామంది గెలిచే అవకాశం ఉంది రేపొద్దున రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు వస్తే జగన్ బొమ్మ పెట్టుకొని ఖచ్చితంగా గెలిచేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అనేది కాకపోతే ఇక్కడ ఏంటంటే జగన్ గారినే చూస్తున్నారు తప్ప చాలామంది జనాలు అక్కడ లోకల్గా ఉన్న ఎమ్మెల్యేలను పెద్దగా పట్టించుకోవడం లేదు అనేది ఖచ్చితంగా కనిపిస్తోంది అంట ఎందుకంటే తొలిసారి అధికారంలోకి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు అద్భుతమైన పాలన అందిస్తున్నారు నలభై ఏళ్ళ అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబు గారు కూడా ఇటువంటి పరిపాలన చేయలేదు నిజంగా ఏపీ చరిత్రలో ఏ సీఎం అందించని సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు అందించారు అతి తక్కువ టైంలో అనేది ఇక్కడ నిజంగా నిజం చెప్పుకోవాలంటే గెలిచిన ఏడాదిలోనే మేనిఫెస్టోలో చెప్పిన అన్నీ కూడా అమలు చేసేసి అన్ని సంక్షేమ పథకాలు అమలు చేసేసి ప్రజలతో గ్రేట్ అనిపించుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అనేది నిజంగా ఇది ఎవరికి సాధ్యం కాలేదని చెబుతూనే ఇక్కడ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ సైతం ఇక్కడ తలుచుకుంటున్నారు చాలామంది ఎందుకంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఏదో చేసేసారని గొప్పగా చెప్పుకోవడమే కాకపోతే గత సీఎంలను ప్రస్తావించుకున్నప్పుడు వైఎస్ రాజశేఖర్ని కూడా ప్రస్తావించుకోవాలి కాబట్టి గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా ఒక సంవత్సరంలోనే ఇన్ని హామీలు అమలు చేయలేదంట అంటే ఆయన కూడా చెప్పినవన్నీ చేసుకుంటూ వెళ్ళారు ఇచ్చిన హామీలన్నీ కాకపోతే ఎంత ఫాస్ట్గా ఏడాదిలో చేయలేదంట ఆ విషయాన్ని ఇప్పుడు ప్రస్తావిస్తున్నారు అందుకే తండ్రికి తగ్గ తనయుడుగా రాజన్న పాలనను తలపించేలాగా ఉంటుంది పరిపాలన అనేది ఏదైతే ఆయన ఇచ్చారో హామీ అది హండ్రెడ్ పర్సెంట్ నిలబెట్టుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అనేది అది చేసి చూపించారు అనేది జా రాజశేఖర రెడ్డి గారికి కూడా సాధ్యం కానిది తన కుమారుడు సాధించి చూపించారు అంటే నిజంగా అది చాలా గర్వకారణం నిజంగా ఆయన బతుకుంటే చాలా గర్వంగా ఫీల్ అయ్యేవారంట నిజంగా ఎందుకంటే ఎప్పుడూ ఆయన కూడా ప్రజా సంక్షేమమే చాలా ఇంపార్టెంట్ అని చెప్తూ ఉండేవారంట దాన్నే ఈయన ప్రామాణికంగా తీసుకొని తండ్రికి తగ్గ తనుడు అనిపించుకున్నారు రాజన్న బిడ్డగా ఆయన చేయాల్సిందైతే చేసి చూపించారని సో ఇటువంటి టైంలో ప్రజలకు సంక్షేమ వరాలు అందించడంతో పాటు నెక్స్ట్ ఎన్నికల్లో సైతం జగన్మోహన్ రెడ్డి గారికి తిరిగిలేని విజయం సాధ్యం అవుతుంది అనేదే ఈ ఏడాదిన్నర పాలన చూస్తే అర్థమవుతుంది అని రాజకీయ విశ్లేషకులు ఇప్పుడు అంశాన్ని తెర మీదకు తీసుకొచ్చారు మొత్తం మీద జగన్ గారు బొమ్మ ఉంటే చాలు వైసీపీ తరఫున అక్కడ లోకల్ లీడర్ ఎవరైనా సరే గెలుపు సాధ్యం అనే ఒక క్లారిటీకి అయితే ఒక పిక్చర్ అయితే వచ్చేసింది అనేది ఇప్పుడు కొంతమంది రాజకీయ విశ్లేషకులు తెర మీదకు తీసుకొస్తున్న అంశం ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం